వేములవాడ పట్టణ పరిధిలోని న్యూ అర్బన్ కాలనీలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో జిల్లా ఎస్పీ అఖిల్ మనోజ్తో పాటు ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల రక్షణ భద్రత పోలీస్ బాధ్యత అని గ్రామాల్లో కొత్త వ్యక్తులు కానీ నేరస్తులు కానీ షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలని, ప్రతి వాహనదారులు తమ తమ వాహనాలకు నెంబర్ ప్లేట్స్ కలిగి ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్కి వచ్చే లింక్స్ ఓపెన్ చేయకూడదు అని, మీ ప్రమేయం లేకుండా మీ మొబైల్ ఫోన్కి వచ్చే ఓటీపీ ఎవరికి కూడా చెప్పవద్దని అన్నారు. ఒకవేళ సైబర్ నేరానికి గురైనట్లు మీరు గుర్తిస్తే వెంటనే 1930కి కాల్ చేయాలని అన్నారు. గంజాయి జూదం లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, కాలనీలో గంజాయి తాగిన జిల్లా నుండి ప్రతిరోజు వస్తుంది, నా 10,000 పోయినాయి, 2 లక్షలు పోయినాయి, 3 లక్షలు పోయినాయి, అట్లా ఫ్రాడ్ జరుగుతుంది. సో మీరు కొంచెం జాగ్రత్త ఉండాలి. ఎప్పుడైనా మీకు సైబర్ ఫ్రాడ్ జరిగితే 1930 ఒక నంబర్ ఉంది, అదే కాల్ చేయాలి. అదే ఒకటి. నెక్స్ట్, ఇప్పుడు కొంతమంది బైక్స్ ఇక్కడ చూసాము మనం, ఉన్నాయి కదా కొన్ని మంది బైక్స్, మీ అందరి దగ్గర బైక్స్ ఉండొచ్చు. ఎంతమంది బైక్స్ వాళ్ళ పేర్లో రిజిస్టర్ ఉన్నాయి? చాలా మందికి ఉండదు. న్యూ అర్బన్ కాలనీలో ఒక కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చి పిల్లలతో, యువకులతో, లేడీస్తో, మెన్తో అవేర్నెస్ సెషన్ లాగా చేశాం. వాళ్ళకి ఉమెన్ సేఫ్టీ గురించి, రోడ్ సేఫ్టీ గురించి, గాంజా గురించి, వాళ్ళ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఏంటి ఉన్నాయి అది అన్నీ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఐ థింక్ 20 బండి ఫీజ్ అయింది.